नंबर 5 टू टच। ఒక రైడర్ డిఫెండర్ ని టచ్ చేయడం కోసం తన కాల్ను ఉపయోగిస్తే దాన్ని టూ టచ్ అంటారు। ఇక నార్మల్ గా రైడింగ్ చేస్తున్నప్పుడు డిఫెండర్స్ ని సప్రెస్ చేయడం కోసం ఎక్కువగా ఈ మూవ్ వాడతారు। అలాగే 6 లేదా అంతకంటే ఎక్కువ మంది డిఫెండర్లు మ్యాట్ మీద ఉన్నప్పుడు బోనస్ పాయింట్ సాధించడం కోసం ఈ టూ టచ్ ని ఎక్కువగా యూస్ చేస్తారు। ఇక ఈ మూవ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రైడర్ యొక్క లెగ్స్ లో చాలా స్ట్రెంత్ ఉండాలి, అలాగే బ్యాలెన్స్ అనేది కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయగలగాలి। అప్పుడు మాత్రమే ఈ మూవ్ ద్వారా పాయింట్ సాధించవచ్చు। ఇక ఈ టూ టచ్ ను ఎగ్జిక్యూట్ చేయడంలో బోనస్ కా బాద్షా ఫార్మర్ యుమంబా కెప్టెన్ అనూప్ కుమార్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు। నెంబర్ 4 రన్నింగ్ హ్యాండ్ టచ్। ఒక రైడర్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక కార్నర్ నుండి మరో కార్నర్ కు రన్ చేస్తూ డిఫెండర్ ను హ్యాండ్ తో టచ్ చేస్తే దాన్ని రన్నింగ్ హ్యాండ్ టచ్ అంటారు। ఈ మూవ్ అయితే దాదాపు ప్రతి రైడర్ వాడతారు, ఎందుకంటే రైడింగ్ చేసే వాళ్ళకి ఈ రన్నింగ్ హ్యాండ్ టచ్ అనేది ఒక బేసిక్ మూవ్ లాంటిది। సో ఎవరికైతే ఎక్కువ స్పీడ్ తో పాటు తమ ఫుట్ వర్క్ పై సరైన కంట్రోల్ ఉంటుందో వాళ్ళు ఈ రన్నింగ్ హ్యాండ్ టచ్ను బాగా ఎగ్జిక్యూట్ చేయగలరు। ఎగ్జాంపుల్గా ప్రో కబడ్డీ పోస్టర్ బై రాహుల్ చౌదరిని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా ఈజీగా 2 కార్నర్స్కు మూవ్ అయ్యే రాహుల్ ఈ రన్నింగ్ హ్యాండ్ టచ్లో మాస్టరీ చేశాడు। తన కెరియర్లో దాదాపు 70% వరకు పాయింట్లను ఈ ఒక్క మూవ్తోనే సాధించాడు। నెంబర్ 3 స్కార్పియన్ కిక్। ఒక డిఫెండర్ టూ టచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు రైడర్ వెనక్కి తిరిగి తన కాలును స్కార్పియన్ స్ట్రింగ్ ట్రాజెక్టరీలో మూవ్ చేస్తూ డిఫెండర్ను టచ్ చేస్తే దాన్ని స్కార్పియన్ కిక్ అంటారు। ఈ మూవ్ ఎగ్జిక్యూట్ చేయడం చాలా అంటే చాలా కష్టం। చాలా తక్కువ మంది రైడర్లు మాత్రమే స్కార్పియన్ కిక్ను వాడతారు, ఎందుకంటే ఈ స్కార్పియన్ కిక్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రైడర్కు లైట్నింగ్ స్పీడ్తో పాటు తన బాడీని సింగిల్ లెగ్ పై బ్యాలెన్స్ చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి। కొంచెం బ్యాలెన్స్ కోల్పోయినా డిఫెండర్లు ఈజీగా ట్యాకిల్ చేస్తారు। ఇక ఈ స్కార్పియన్ కిక్కు బెస్ట్ ఎగ్జాంపుల్ జస్వీర్ సింగ్ మరియు జాంగ్ కున్ లీ। ఇద్దరు రైడర్స్ అయితే డిఫెండర్స్ను సప్రెస్ చేయడం కోసం ఎక్కువగా ఈ మూవ్ను ఉపయోగిస్తారు। నెంబర్ 2 ఫ్రాగ్ జంప్। ఇప్పటివరకు చెప్పుకున్న మూవ్స్ అన్ని ఒక రైడర్ డిఫెండర్ పై అటాక్ చేసి పాయింట్ సాధించడం కోసం యూజ్ చేస్తారు, కానీ ఈ ఫ్రాగ్ జంప్ మాత్రం డిఫెండర్లు రైడర్ పై అటాక్ చేసినప్పుడు వాళ్ళ నుండి తప్పించుకుని పాయింట్ సాధించడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు। ఇక ఫ్రాగ్ జంప్ అంటే దాని పేరులోనే ఉంది, ఒక రైడర్ డిఫెండర్స్ పై నుండి ఫ్రాగ్లా జంప్ చేసి తప్పించుకుంటే దాన్ని ఫ్రాగ్ జంప్ అంటారు। ఈ మూవ్ వల్ల రైడర్కు మల్టిపుల్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా చైన్ డిఫెండర్స్ పై నుండి జంప్ చేసి ఎస్కేప్ అయితే ఈజీగా 2 పాయింట్స్ వస్తాయి। ఇక బెంగళూరు బుల్స్ కు చెందిన పవన్ కుమార్ షెరావత్ ఈ ఫ్రాగ్ జంప్ ను ఎగ్జిక్యూట్ చేయడంలో మాస్టరీ చేశాడు। ఒకసారి అయితే ఏకంగా 5 అడుగుల ఎత్తు వరకు జంప్ చేసి కబడ్డీ ప్రపంచానికి షాక్ ఇచ్చాడు। నెంబర్ 1 దుప్కి। మనం పైన చెప్పుకున్న ఫ్రాగ్ జంప్ మూవ్ కు ఆపోజిట్ ఇది। సో డిఫెండర్స్ ఎవరైనా బ్లాక్ లేదా చైన్ ట్యాకిల్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ కింద నుండి స్క్వాట్ తీసినట్టు బెండ్ అయ్యి ఎస్కేప్ అయితే దాన్ని దుప్కి అంటారు। ఈ మూవ్ ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం, రైడర్ యొక్క లెగ్స్ లో చాలా స్ట్రెంత్ ఉండాలి, అలాగే బాడీలో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అప్పుడు మాత్రమే దుప్కిను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు। ఇక ఫ్రాగ్ జంప్ లానే ఈ మూవ్తో కూడా మల్టిపుల్ రైడ్ పాయింట్స్ సాధించవచ్చు, ముఖ్యంగా చైన్ ట్యాకిల్ నుండి తప్పించుకోవడం కోసం ఇదొక బ్రహ్మాస్త్రం అని చెప్పవచ్చు। ఇక ఈ దుప్కి మూవ్ కు కింగ్ ఎవరో మనందరికీ బాగా తెలుసు, ప్రజెంట్ పీకేఎల్లో నెంబర్ 1 రైడర్ గా దూసుకుపోతున్న పర్దీప్ నర్వాల్ తన కెరియర్ లో సగం కంటే ఎక్కువ పాయింట్లను ఈ ఒక్క మూవ్తోనే సాధించాడు। సో ఇది గైస్ ఈ రోజు వీడియో। ఈ డిఫరెంట్ 5 రైడింగ్ మూవ్స్ అయితే కబడ్డీని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి। వీటి నుండి మీ ఫేవరెట్ మూవ్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కబడ్డీ వీడియోస్ కోసం మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।